హలో అండి నమస్తే నేను సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత దామోదర్ తెలుగు ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి మీకు చాలా నచ్చుతాయి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోకి ఇంకా నా వీడియోని షేర్ చేయండి నేను సరికొత్త బ్లాగ్ ఈరోజు బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను చాలా బాగుంటుంది ఎందువరకు చూడండి ఓకే బ్లాగ్ కంటిన్యూ మనం తులసి చెట్టు ముందు వేసుకునే ముగ్గు డిజైన్ ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంకా పండగలప్పుడు కానీ శుక్రవారం శనివారం ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మనం తులసమ్మ ముందు మంచిగా పిండితో ముగ్గు పెడుతూ ఉంటాం కదా తులసమ్మని చక్కగా పూజించుకుంటాం కదా అందుకనే తులుసుకోట ముందు అందరూ మంచి మంచి డిజైన్స్ కానీ ముగ్గులు కానీ వేస్తూ ఉంటారు కదా నేను ఈరోజు ఒక డిజైన్ వేశాను అది కూడా మీరు చూసేయండి తులసి కోట ముందు ఇలా వేస్తారు ఎక్కువగా ముగ్గులు మామూలుగా చిన్న చిన్న డిజైన్స్ కూడా వేయవచ్చు కాకపోతే పండగలప్పుడు ప్రత్యేకంగా ఇలా వేస్తే మనకి మన ఇంటికే పండగలు వస్తుంది అన్నమాట అలా ఇంకా నేను ఈ ఫ్రైడే రోజు ఇలా తులసిమ్మ ముందు ముగ్గు వేసాను ఇంకేంటంటే కోట ముందు కుబేర ముగ్గు కానీ ఇంకా ఇంటి కుబేర ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేస్తారు చాలా మంచిది అనమాట ఎవరు తొక్కని చోట కుబేర ముగ్గు వేయాలి కదా అందుకనే తులసిమ్మ ముందు అయితే ఎవరు ఎక్కువగా తొక్కరు తులసిమ్మ ముందు వేసుకుంటారు కొంతమంది పూజ గదిలో కూడా వేసుకుంటారు ఇంకా పద్మం ముగ్గు తామర పువ్వు ఇలా రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటారు కదా తులసి కోట ముందు చాలా అందంగా కోటను చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ప్రతి శుక్రవారం పండగలప్పుడు ఇంకా స్పెషల్ డేస్ ఏ ఉన్నా కానీ తెలిసా మా ముందు ఇలా ముగ్గులు వేస్తూ ఉంటాను ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది అది కూడా మీరు చూసి మీకు నచ్చితే మీరు కూడా వేసుకుంటారని ఈరోజు ఈ ఈ ముగ్గు డిజైన్ మీకు చూపిస్తున్నాను మనం ఏ ముగ్గు వేసైనా అందులో కొంచెం పసుపు కుంకుమ వేస్తే చాలా చూడ్డానికి చక్కగా ఉంటుందన్నమాట ఇంకా మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేసి అక్కడక్కడ డిజైన్లో కూడా మనం పసుపు కుంకు కుంకుమను వేసుకోవచ్చు మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనం ఏదేసినా ప్రత్యేకమే అన్నట్టు అలా ఉంటుంది ఒకసారి మన మనది మనకే చాలా నచ్చుతుంది కదా అబ్బాయి వేసుకున్న తర్వాత ఎంత బాగుందో అనుకుంటాం కదా ఇంకా మనం వేస్తే అలా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మనం తులసిమ్మ ముగ్గు తులసమ్మ ముందు ముగ్గు వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు అనేది ఫినిషింగ్ టచ్ అనమాట ఊరికనే పిండి వేసి వదిలేస్తే అంత నాకైతే బొడుబోడు అనిపిస్తుంది ఇంకా నేనైతే పసుపు కుంకుమతో ఇలా అలంకరిస్తూ ఉంటాను ప్రతి ఫ్రైడే సాటర్డే ఇలా ఇంకా ఫాస్టింగ్ డేస్ కానీ ఇట్లా ఏదైనా పండగలప్పుడు కానీ ఇంకా ఏదైనా అకేషన్స్ బర్త్డే అప్పుడు కానీ మ్యారేజ్ డేలో అప్పుడిప్పుడు మనం తులసమ్మను ఇలా నీట్గా తులసమ్మ ముందు కడిగేసి ఇలా ముగ్గులు వేస్తాము కదా మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవచ్చు చూడండి నా తులసి ముందు ముగ్గు ఎలా ఉందో కోట ముందు వేసుకునే ముగ్గులు అనమాట ఇట్లాంటివి వేసుకుంటే కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకు చూడండి తెలుసిన ముందు మనం ఇలా ముగ్గు వేసుకొని అగరబత్తి దీపం ముట్టించుకొని నైవేద్యం పెడితే మనకు ఫ్రైడే రోజు చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత నేను కాఫీ పెట్టుకున్నాను ఈరోజు బ్లాగ్ అనమాట కంటిన్యూగా చూసేయండి వరకు చాలా బాగుంటుంది ఇంకా కాఫీ మనకు మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి త్రాగితే కానీ అసలు కొంచెం మోపి అనేది రాదనమాట నేనైతే కాఫీ కానీ టీ కానీ రెగ్యులర్గా తాగుతూ ఉంటాను ఇంకా ఈరోజు కాఫీ పెట్టుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి కాఫీ నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా కాఫీ పొడిని మనము కొంచెం దేంట్లో రోజ్ వాటర్లో కానీ పెరుగులో కానీ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా ఫేస్ అనేది చాలా బ్రైట్ అవుతుంది అనమాట స్మూత్గా కొంచెం బ్రైట్గా అవుతుంది కాఫీ పొడి మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ప్యాక్ లాగా మీరు కూడా ట్రై చేయండి కాఫీ పొడిలో కొంచెం రోజు కానీ కలుపుకోండి లేకుంటే పెరుగైనా పర్లేదు లేకుంటే షుగర్ వేసుకొని కలుపుకొని రాసుకున్న స్క్రబ్లా పనిచేస్తుంది మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా పోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ అనమాట నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను మన కాఫీ రెడీ ఇంకెప్పుడైనా మనకు నీరసంగా అనిపించినప్పుడు మూడ్ బాగాలేనప్పుడు ఇలా అప్పుడు కొంచెం కాఫీ పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇంకేంటి మనం రోజు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేయండి మనకు అసలు ఏమంటారు డే గడవదు కదా కంపల్సరీ టిఫిన్ ఎవరింట్లో అయినా ఇంకా ఈరోజు అయితే నేను ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి నేను ఒకసారి పల్లి పొడి పట్టు పెట్టుకున్నాను కరివే కరివేపాకు పొడి కూడా చాలా బాగుంటుంది నేను మీకు కావాలంటే కామెంట్లో అడగండి నేను ఆ పొడులు కూడా చే చూపిస్తాను పల్లి పొడి అంటే పల్లీలను వేయించి ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఇలా ఎండుమిర్చిని వేయించాలి పల్లీలను వేయించుకోవాలి అలాగే అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట మనకి ఎప్పుడైనా ఇడ్లీ చేసుకున్నప్పుడు పవర్ పోతుంది కదా కరెంటు పోతుంది టైంకు అప్పుడు చట్నీ చేయడం అంటే చాలా కష్టం మనకు మిక్సీ లేనిది చట్నీ చేసుకోలే అసలు రోడ్లో నూరడం అసలు మనకు అలవాటు లేకుండా పోయింది కదా మళ్ళీ చట్నీస్ ఏంటంటే మిక్సీలో పడితేనే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట నేనైతే ఇలా పొడి చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఈ ఇడ్లీ కారంతో తింటుంటే చాలా బాగుంటుంది ఇడ్లీ కారంలో నెయ్యి వేసుకోవాలి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా కరివేపాకు పొడి కూడా చేశాను నేను మీకు ఈ పొడ్లు కావాలంటే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు చేసి చూపిస్తాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ రెగ్యులర్గా పచ్చళ్ళే తింటూ ఉంటాము కదా మనం పల్లె పచ్చడి కానీ ఇలా పుట్నాలు కొబ్బరి ఇలా పొడ్లు చేసుకొని పెట్టుకుంటే ఇంకా వేడన్నంలో కూడా వేసుకొని తినచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ నేను ఒకటి గరం మసాలా చేశాను ఇదేంటంటే మనం కర్రీస్ అయిన తర్వాత ఫైనల్గా వేస్తే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం ధనియాలు ఒక స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ధనియాలను వేయించుకోవాలి అందులోకి ఒక రెండు ఒక మూడు లేదా నాలుగు లవంగాలు వేసుకోవాలి ఒక రెండు ఇలాచి వేసుకోవాలి ఇంకా ఇదే పొడి చాలా బాగుంటుంది కర్రీస్లోకి మంచి టేస్ట్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ధన్యాలను వేయించాలి ఇందులోకి వెళ్ళి మంచి అరోమా వస్తుంది ఒక టిప్పు మంచి అరోమా వస్తుంది ఆ అరోమా వచ్చేదాకా ఈ ధన్యాలను వేపుతూ ఉండాలి మనం కొంచెం మంచి బ్రౌన్ కలర్ వస్తాయి అలా వచ్చేదాకా వేయించాలి ఇది ఆలు ఫ్రైలో కానీ బెండకాయ ఫ్రై ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది జీలకర్ర ధనియాల పొడి అంటూ ఉంటారు కదా మెంతుల జీలకర్ర పొడి కూడా మన కర్రీస్లో పులుసు కర్రీస్లో కానీ ఎగ్ కర్రీలో కానీ చాలా బాగుంటాయి కదా ఇలా ఎగ్ పులుసు బెండకాయ పులుసు అలాంటి పులుసులలోకి ఫ్రైలలోకి ఈ పొడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు ఇలా ఇచ్చి ధనియాలు ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి కొంచెం చల్లరాక మిక్సీలో ఇలా మెత్తగా తిప్పుకోవాలి ఇంకా ఇది ఆలు కర్రీ ఎగ్ ఫ్రైలోకి బెండకాయ ఫ్రై ఇలా చాలా రకాల కర్రీస్లో కర్రీ అయిన తర్వాత ఫైనల్గా వేయాలన్నమాట చాలా సూపర్గా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ పొడి మీరు కూడా పట్టుకొని పెట్టుకోండి ఇలా ఎక్కువ క్వాంటిటీ పట్టద్దు అనమాట కొంచెం కొంచెం పట్టుకోవాలి ఒక పావుల ధనియాలు వేయించి పెట్టుకుంటే మనకు వన్ వన్ మంత్ టూ మంత్స్ వరకే వస్తుంది ఇంకా నేను ఈరోజు దొండకాయ కర్రీ చేశాను అది ఫ్రై చేసి అందులో ఈ పొడి వేసాను అనమాట చాలా ఎమ్మి టేస్ట్ ఉంది ఇంకా దొండకాయ అంటే దొండకాయ ఫ్రై రెగ్యులర్ మీకు అందరికీ తెలుసు కదా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై పచ్చిమిర్చి వేయక వేయించుకోవాలి దొండకాయ తింటే మతిమరపు వస్తుంది కదంటారు కదా ఎక్కువగా దొండకాయ ఇంకా ఎప్పుడో ఒకసారి ఏం కర్రీస్ లేనప్పుడు తీసుకొచ్చుకుంటుంటాం కదా కూరగాయలు లేనప్పుడు కొంతమంది ఇష్టంగా తింటారు దొండకాయ టమాటా దొండకాయ ఫ్రై దొండకాయ ఎగురు ఎందుకంటే దొండకాయ తింటే మతిమరపొస్తుంది గుర్తుండదు జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని చాలామంది అంటుంటారు అందుకని దొండకాయ ఎక్కువగా ఇష్టపడరు నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను చాలా రోజులు అవుతుంది వండ కానీ వండాను అనమాట అది ఎలా కుక్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వేయాలి అల్లం కూడా ఫ్రై అవనివ్వాలి పసుపు వేసుకోవాలి దొండకాయ ఎందుకు తెచ్చానంటే మా అత్తయ్యకి ఇష్టం అనమాట మా అత్తయ్య దొండకాయ తింటూ ఉంటారు ఇంకా తను కావాలంటే నేను తెచ్చాను ఆరు దొండకాయ కర్రీ వండాం కాబట్టి ఈ ఈ కర్రీ మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసి ఇంకా మంచిగా ఫ్రై ఇవ్వాలి ఇప్పుడే ఇందులో ఉప్పు కొంచెం వేసుకోవాలి కానీ కారం వేయకూడదు ఇప్పుడే దొండకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కారం వేయాలి ఇప్పుడే కారం వేస్తే కర్రీ అంతా అడుగంటి మాడిపోతూ ఉంటుంది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి అడుగుని ఏదైనా పట్టినట్టయినా దాన్ని చెంచతో బాగా కలపాలన్నమాట లేకుంటే మాడుతూ ఉంటుంది గిన్నె అంతా ఎక్కువ ఆయిల్ వేస్తే ఏం కాదు మనం మామూలుగా వేసుకుంటాం కదా ఆయిల్ అనేది ఎక్కువగా తినకూడదు కదా ఎక్కువ ఆయిల్ వేస్తే అసలు కర్రీ మాడనే మాడదు అందులో మంచిగా ఫ్రై అయ్యి ఫ్రై అవ్వకుంటూ ఉంటుంది మనం మీడియంలో పెడితే మంచిగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆయిల్స్ ఎక్కువగా తినకూడదు కాబట్టి మనం మామూలుగా మరీ తక్కువగా వేసుకోము ఎక్కువగా వేసుకోము కర్రీకి ఎంత సరిపోతుందో అంతనే వేసుకుంటాం కదా ఇప్పుడు కొంచెం దొండకాయలు మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మూత పెడితే దొండకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేయాలి మనం ఇందాక చేసి పెట్టుకున్న పొడి వేసేయాలి ఇంకా బాగా ఫ్రై చేయొచ్చు కానీ అంతా బాగా ఫ్రై చేస్తే ఇందులో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఏంటి ఇందులో ఉన్న క్వాలిటీస్ అన్నీ దొండకాయలో ఉన్న ఎక్కువగా ఫ్రై చేసిందంటే కర్రీలో ఏమి ఉండదు మనం ఆ ఫ్రైది ఆ ముక్కలు మాత్రమే తింటాం అందులో ఉన్న మినరల్స్ విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడు కారం వేసి కొంచెం కలపాలి అడుగు పట్టకుండా చెంచతో ఇలా కలుపుకోవాలి ఆ అడుగు మనం తీయకుంటే మాడిపోతూ ఉంటుంది అందుకనే చెంచతో బాగా కలుపుకోవాలి ఇలా ఇంకా కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టి కాసేపు ఉంచుకోవాలి ఇంకా దొండకాయ టమాటా కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో టమాటా చేస్తే కూడా కర్రీ మంచిగా ఉంటుంది ఇంకా ఫ్రై కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట కొంచెం టమాటా ఇస్తే నాకు నీరు నీరు అనిపిస్తుంది ఇంకా ఇలా ఫ్రై అయితే మనం చారు కూడా చేసుకోవచ్చు సాంబార్ తీసుకున్నప్పుడు ఇలా ఇలా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ అయిపోయింది దొండకాయ కర్రీ ఇంకా దింపి పక్కన పెట్టేసి ఎగ్ కర్రీ వండామన్నమాట ఆ రోజు ఇంకా ఎగ్ ఏమిటి అది అందరూ వండుకునే రెగ్యులర్ కర్రీ ఇంకా ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు మనం రోజుకొక ఒక ఎగ్గు తింటూ ఉండాలి ఎగ్ తినడం వల్ల మన హెయిర్కి కానీ కళ్ళకు కానీ చాలా మంచిది అనమాట ఇష్టపడేవాళ్ళు రోజు ఎగ్గు రోజు ఒక ఎగ్గుకు తినచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు ఇంకా నేనైతే వారానికి రెండు మూడు సార్లు ఇంట్లో ఎగ్ కర్రీ చేస్తూ ఉంటాను ఎగ్ పులుసు కానీ ఎగ్ ఫ్రై కానీ ఇంకేంటి ఎగ్ టమాటో ఎగ్ పులుసు ఇవన్నిట్లో ఎగ్ పులుసు అంటే నాకు చాలా ఇష్టం ఎవరికైనా ఇష్టం కదా ఎగ్ పులుసు కొడుగుడ్డు పులుసు అంటే గుడ్డు పులుసు అంటారు కొడుగుడ్డు పులుసు అంటారు ఈ సమ్మర్లో మాత్రం కొడుగుడ్డు పులుసు చాలా బాగుంటుంది ఇంకా అన్నీ కాలాల కంటే ఎండాకాలంలో కొడుగుడ్ల పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకొక సిక్స్ ఎగ్స్ వేరేదైన కొడుగుడ్లు ఉడకబెట్టి పులుసు పెడితే మాత్రం చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు ఎవరైనా ఇంకేముంది యాజ్ ఇట్ ఈజ్ ఆయిల్ వేసి ఉప్పు కారం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి అందులో టమాటో అయితే రోజు తిని తిని అసలు తినపోద్దు అవ్వట్లేదు కదా అన్ని కర్రీస్లో టమాటాలు వేయడమే అసలు ఇప్పుడు టమాటా అనేది కొంచెం చీప్ అయింది కదా అన్ని కర్రీస్లో టమాటో 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 నాకైతే టమాటో అసలు ఇప్పుడు ఎక్కువ ఇష్టం అనిపించట్లేదు టమాటా పప్పు టమాటో వంకాయ టమాటో ఆలు రెగ్యులర్గా ఇలానే వండుతూ వండుతూ ఉంటాము కదా మనం కొన్ని కొన్ని కర్రీస్లో టమాటా వేయకుండా వండుతూనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసాము కదా అలా అనమాట దొండకాయ ఫ్రై కొంతమంది బెండకాయలో కూడా టమాటా వేసి వండుతారు బెండకాయ పులుసులు అయితే వేయచ్చు చాలా బాగుంటుంది ఒక రెండు టమాటాలు కట్ చేసి వేస్తే అదొక మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అడుగు పట్టకుండా కలుపుకొని ఎగ్స్ కొట్టడమే ఇంకా ఆనియన్స్లో ఎగ్ కొడితే చాలా బాగుంటుంది ఇలా టమాటాలో కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా ఒకసారి ఆనియన్లో కొట్టడము ఒకసారి టమాటాలో కొట్టడము ఒకసారి ఎగ్ ఆమ్లెట్ ఒకసారి బాయిల్డ్ ఎగ్ ఒకసారి ఎగ్ పులుసు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము కదా రకరకాల వెరైటీస్ అన్నీ మనం ప్రయోగాలు చేస్తూ ఉంటామన్నమాట ఇలా ఎగ్ కొట్టిన తర్వాత మూత పెట్టేసే వెంటనే కలపకూడదు ఎగ్ అనేది గట్టిపడాలన్నమాట అప్పుడే మంచిగా ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకు ఎగ్ ఎగ్ కనిపిస్తూ ఉంటుంది నేనైతే మొత్తం కలపను ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత కలిపేసి మళ్ళీ వాటిని కొంచెం చిన్నగా ఇట్లా స్ట్యాచ్ చేస్తాను అనమాట ముక్కలు ముక్కలుగా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది టమాటా ఎగ్ కొంచెం ఇందులో ధనియాల పొడి వేయాలన్నమాట మంచి టేస్ట్ వస్తుంది ఓకే బాయ్ టేక్ కేర్ మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాను నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్